కొత్త గుంతలు తొక్కుతున్న లోన్ యాప్లతో తస్మా జాగ్రత్త. సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపి సామాజిక మాధ్యమాలలో ప్రకటనలు, రీల్స్, ఏపీకే ఫైల్స్ రూపంలో బాధితులను సంప్రదించి లోన్లు ఇచ్చి లోన్ యాప్ నిర్వాహకుల డిమాండ్ చేసే డబ్బులు కట్టలేక ప్రాణాలు తీసుకుంటున్న కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని లోన్ చెల్లించినా ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేసరికి చెల్లించలేక నిర్వాహకుల వేధింపులు తారలేక షామీర్పేట మండలం మజీద్పూర్ చెందిన ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దమ్మాయిగూడకు చెందిన ఒక వ్యాపారి 3,000 రూపాయల రుణం తీసుకుని వడ్డీతో సహా చెల్లించినా ఇంకా బకాయి ఉన్నాయని అడిగినంత ఇవ్వకపోతే ఫోటోలను మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాలలో పెడతామని బెదిరించేసరికి 25,60,000 రూపాయలు చెల్లించాడు. ఇలాంటి సంఘటనలు కుక్కులలు. కావున అటు లోన్ యాప్లలో రుణాలు తీసుకుని చాలా అమాయక కుటుంబాలు లోన్ యాప్ల బారిన పడి సైబర్ క్రైమ్ బాధితులు అవుతున్నారు. మీరు అలా కాకండి. ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి. సదా మీ సేవలు. రాచకొండ పోలీస్.